పీవీఎస్ ఎన్జీపీ ఛానల్ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కార్తీక మాసంలో శుభాలనిచ్చే 365 ఒత్తుల పూజా విధానం తెలుసుకుందాం. ఏ ఇల్లు అయితే నిత్యం దీపారాధన చేయబడుతుందో ఆ ఇంట్లో సుఖ సంతోషాలకు డోకా ఉండదు. కానీ కొంతమందికి నిత్యం దీపం వెలిగించే వీలు ఉండదు. అలాంటి వారు కార్తీక పౌర్ణమి రోజు ఆ మహాశివునికి 365 ఒత్తులు ఒక్కో రోజుకు ఒక్కొక్క ఒత్తి చొప్పున వెలిగిస్తే రోజు వెలిగించినంత పుణ్యం కలుగుతుంది. 365 ఒత్తుల పూజ కోసం ముందుగా 365 ఒత్తులను సిద్ధం చేసుకొని అన్నిటినీ ఒక దారంతో కలిపి కట్టాలి. దానిని ఆవు నేతలో ముంచి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఈ పూజను తులసి కోట ముందు లేదా శివాలయంలో చేయవచ్చు. పూజ చేసే చోట ముందుగా శుభ్రంగా కడిగి ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించాలి. తర్వాత ఒక తమలపాకులో పసుపు వినాయకుడిని తయారు చేసి అందులో ఉంచి దానికి పసుపు కుంకుమ పువ్వులు నైవేద్యం పెట్టి దీపం వెలిగించి హారతినివ్వాలి. ఆ తర్వాత 365 ఒత్తులను మట్టి ప్రమిదలో లేదా కొబ్బరి చిప్పలో ఉంచి దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దానికి నైవేద్యం పెట్టి వెలిగించాలి. నైవేద్యంగా అరటిపండు లేదా బెల్లం ఏదైనా పెట్టచ్చు. తర్వాత హారతినివ్వాలి. అది వెలిగి ఉన్నంత వరకు కార్తీక పురాణం లేదా శివనామ జపం చేస్తే మంచిది. ఇలా చేసినట్లయితే శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. ఈ పూజను కార్తీక పౌర్ణమి రోజు వీలు కాని వారు కార్తీక సోమవారాల్లో లేదా కార్తీక ఏకాదశి రోజు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.